బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఘాటుగా లేఖ రాశారు. ప్రభాస్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సిపై చర్యలు తీసుకోవాలని లేఖలో మంచు విష్ణు పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పట్ల అర్షద్ వార్సి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రభాస్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు బాధించాయని మంచు విష్ణు లేఖలో చెప్పుకొచ్చారు. టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఘాటుగా లేఖ రాశారు. ప్రభాస్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సిపై చర్యలు తీసుకోవాలని లేఖలో మంచు విష్ణు పేర్కొన్నారు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పట్ల అర్షద్ వార్సి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు బాధించాయని మంచు విష్ణు లేఖలో చెప్పుకొచ్చారు. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఘాటుగా లేఖ రాశారు. ప్రభాస్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సిపై చర్యలు తీసుకోవాలని లేఖలో మంచు విష్ణు పేర్కొన్నారు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పట్ల అర్షద్ వార్సి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు బాధించాయని మంచు విష్ణు లేఖలో చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్. థ్యాంక్ యూ కీర్తన. ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన ప్రభాస్ కల్కి సినిమా చూశారండి. ఆ సినిమా చూసినా కూడా ఆ సినిమాలో చాలా జోకర్ గా కనబడ్డాడు ప్రభాస్. దాంట్లో కేవలం అమితాబ్ బచ్చనే హీరోలా కనిపించాడు, అతను ఒక జోకర్ లాగా కనిపించాడు. ఆ సినిమాకు అన్ని వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి అని ఆశ్చర్యాస్పదమైనటువంటి అనిపిస్తుంది. ఇది ప్రభాస్ కి ఇది నిజమేనా, ఇది ప్రభాస్ క్రేజ్ అనేది కాదు అని ఆయన వ్యంగ్యంగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అయితే ఆయన ఎప్పుడైతే ఆ ఇంటర్వ్యూలో అటువంటి చెప్పాడో అది సోషల్ మీడియా అలాగే బాలీవుడ్ మీడియాలోను ఇటు టాలీవుడ్ మీడియాలో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆయనపై అనేక విమర్శలు ఘాటు విమర్శలు చేశారు. దీనిపై బాలీవుడ్ నటులు కూడా స్పందించారు. సినిమాని సినిమాలాగా చూడాలి, సినిమాలో ఒక క్యారెక్టర్ని ఇలా చేయడం, ఒక నటుడుగా అతను ఎన్నో సినిమాలు అలాగా ఎన్నో సీరియల్స్ లో నటించినటువంటి అర్షద్ వార్సి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పేసి ఘాటుగా స్పందించారు. అయితే ఇది ఇలా ఉంటే ప్రభాస్ పై ఇటువంటి వ్యాఖ్యలు సరైనవి కాదని చెప్పేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఒక లేఖ రాశారు.
సినీటా అనే అసోసియేషన్ కి, బాలీవుడ్ కి సంబంధించిన సినీటా అనే అసోసియేషన్ కి పంపించాడు. అతను హర్షద్ వార్తకి అతనికి మంచి చెడు గురించి చెప్పండి, మనం సినిమా నటనము అందరం కలిసి భాషలకు ప్రాంతాలకు అతీతంగా సినిమాలు చేస్తూ ఉంటాము. సినిమాలు చేసేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాలి, అందరం ఒక కుటుంబంలా ఐక్యతగా ఉండిపోవాలి, కానీ సహనటులపై ఎటువంటి వ్యాఖ్యలు చేయడం సరిగ్గా కాదంటారు. ఇది అయితే ఈ విషయాల పట్ల పూనం తిల్లాన్ అనేది అధ్యక్షురాలు ఉన్నారు సినీటాకి, ఆమెకు లేఖడం జరిగింది. ఆయనకు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పేసి దాంట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ముఖ్యంగా ఈ సౌత్ నుంచి వచ్చే హీరోలకు మాత్రం ఫస్ట్ నుంచి గతంలో కూడా చిరంజీవి చెప్పడం కూడా జరిగింది. బాలీవుడ్ ని నటీ నటులు సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని, అంటే సౌత్ ఇండస్ట్రీ అంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం సినిమాలకు వచ్చినటువంటి సినిమాలను కానీ నటీ నటులను కానీ వాళ్ళు పెద్దగా ఆదరించారని, వాళ్ళు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయరని గతంలో అనేక మంది అన్నారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి కూడా అన్నాడు, అయితే మనం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీగా ముందుకెళ్ళాలన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలు ఎందుకంటే ప్రభాస్ వరుసగా హిట్ కొట్టుకున్నాడు బాహుబలి తర్వాత, ప్రభాస్ క్రేజ్ మారిపోయింది సౌత్ లో కూడా, అంటే బాలీవుడ్ లో కూడా. మనం సందీప్ వంగ యానిమల్ అంటే సినిమాని తీశాడు, ఇటువంటి అంటే సంవత్సరించిపోయినటువంటి క్రిష్ గానీ ఈ ప్రస్తుతానికి ప్రభాస్ గానీ మన ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆడ హిట్స్ అందజేస్తారు, జుబ్లార్ తోటి, రాజమౌళి గానీ, అంటే ఇక్కడ మొత్తం సౌత్ డామినేషన్ ఉండడం జరిగింది. సో దీంతో బాలీవుడ్ నటులు ఒక్కొక్కరుగా అప్పుడప్పుడు చెప్తూ విమర్శలు చేస్తున్నారు. కానీ హర్షద్ వారసి లాంటి వ్యక్తి కూడా చాలా సీనియర్ నటుడు, అనేక భాషల్లో కూడా నటించాడు. అటువంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన కాదని, ఆయనకు మంచి చెడు విషయంలో చెప్పాలని చెప్పేసి మా అసోసియేషన్ చెప్పింది. ఈ విషయంపై ప్రస్తుతానికి చర్చ జరుగుతుంది. మీడియాలో కూడా ఫ్యాన్స్ అందరూ కూడా, ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే సినీ సంబంధించిన సౌత్ ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రభాస్ కు మద్దతుగా నిలిచారు. హర్షద్ వారసి లాంటి వ్యక్తిపై ఒక వీలైతే కఠిన చర్యలు తీసుకోవాలి, ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభాస్ కి క్రేజ్ మాత్రం కొండంత పెరిగింది ఈ వ్యాఖ్యలతో, ప్రభాస్ ని స్థాయి మరింత పెరిగింది. ఆయన ఇటువంటి వ్యాఖ్యలు ఎంతమంది చేసినా, ఎంతమంది విమర్శిస్తున్నా కూడా ప్రభాస్ ఏ రోజు కూడా స్పందించలేదు. సో ప్రభాస్ అతను మౌనంగా ఉండడంతో, అతను పట్టించుకోని విధంతో మిగతా వాళ్ళు పట్టించుకున్నప్పుడు కూడా అతని క్యారెక్టర్ వాసులో ప్రభాస్ చాలా విషయాల్లో కూడా తన సంయమనం పాటిస్తున్నాడు. అయితే మూవీ ఆర్టిస్ట్ చేసిన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చేత అందరు సమర్థిస్తున్నారు. సో చూద్దాం పరిస్థితి ఎలా ఉంటుంది, సినీటా సంబంధించినటువంటి పూనం తిల్లానా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, హర్షద్ వారసి ఏమైనా క్షణభావన చెప్తాడా తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ అశోక్, థ్యాంక్ యూ.